తిరుమల తిరుపతి దేవస్థానంలో అపవిత్రమైన కార్యక్రమాలన్నీ జరిగాయి. అవన్నీ ప్రక్షాళన చేసి మళ్ళీ పుణ్యక్షేత్రానికి పూర్వ వైభవం తేవడానికి భగవంతుడు నాకు ఒక ఆదేశం ఇచ్చాడు. నాకు ఇచ్చిన ఆదేశాలని మీకు కూడా ఆదేశం ఇస్తున్నా. ఈ పోస్టింగ్స్, మీ పోస్టింగ్స్ ఇచ్చానంటే ఒక ప్రత్యేకత ఉంది, మీరు గుర్తుపెట్టుకొని వెళ్ళండి అని చెప్పి చాలా క్లియర్గా బ్రీఫింగ్ ఇచ్చి పంపించాను. అక్కడి నుంచి నేను ఎప్పటికప్పుడు వింటున్నాను, డే బై డే ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది. నేను కూడా ఏ ఆఫీసర్కైనా కొంత టైం ఇవ్వాలి, అందుకే ఆ టైం ఇచ్చినప్పుడు ఇంప్రూవ్మెంట్ వస్తే, ఇందులో అతను చేసిన పని మీరు చూస్తే, ఎవరైతే సప్లై చేసే వాళ్ళందరూ సబ్స్టాండర్డ్ సప్లై చేస్తున్నారు, ఆ సబ్స్టాండర్డ్ సప్లై చేస్తే గట్టిగా పిలిచి అందరికీ వార్నింగ్ ఇచ్చాడు. అప్పటికే క్యాంటీన్ పోయాడు, భోంచేశాడు, కొన్ని కార్యక్రమాలు చేశాడు, దానివల్ల కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ అయింది. నేను కూడా ఆయన స్ట్రెంగ్తన్ చేయడానికి కొంతమంది అధికారులు ఇచ్చావు, అన్నీ చేశాం. ఇది అయిన తర్వాత ఎప్పుడైతే చెప్పినా కూడా వినలేదు. ఇక్కడ కూడా మీకుండే టెస్ట్లు కూడా అడల్టరేషన్కి ఎలాంటి టెస్ట్ టీటీడీ లేదు. ఒక నమ్మకం, ఒక పవిత్రతో ఇంతవరకు జరిగింది. భయము భక్తి రెండూ ఉన్నాయి కాబట్టి, భయం ఉంది దేవుడంటే అభిమానం, భక్తి ఉంది కాబట్టి ఎవ్వరు కూడా అక్కడ తప్పుడు పనులు చేయకుండా సిస్టమేటిక్గా చేసుకుంటూ వచ్చారు. అందుకే ఎక్కడ కూడా నాణ్యతా ప్రమాణాలు దెబ్బతినకుండా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఈ ఐదేళ్లలో వచ్చే కొద్దికి లడ్డంతా కూడా మీరు చూసుంటారు, సెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉండే లడ్డు ఈ మధ్యకాలంలో 3 రోజుల్లో చెడిపోవడం, చెడు వాసన రావడం, అదే మాదిరిగా గుమగుమలాడవలసినటువంటి ఆ లడ్డు ఆ షేప్ కూడా కేవలంగా ఏదో పాసిపోయినట్టు లైట్ కలర్లో కనపడడం. నేను పోయినప్పుడు నాకు కొన్ని రోజులు, నేను సీఎం అయినప్పుడు కూడా ఫస్ట్ ముందు సీఎం కంటే ముందు పోతే చాలా కోపం కూడా వచ్చేది, అది తినాలంటే చాలా బాధ వేసేది.